ఈ సిఎస్ సోమేష్ కుమార్ పాపాల పుట్టకు సంబంధించి తెలంగాణలో ఇంత దిక్కుమాలిన పాలన నడుస్తుంది, అరాచక పాలనకు నిలవైందని చెప్పి ఆయన రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి బకజెట్సన్ నిన్న రాష్ట్రపతికి కంప్లైంట్ చేయబోయాడు. ఒకసారి ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మేము ఇక్కడ తెలంగాణకు 425,000 కోట్ల అప్పు అయింది. అయితే అప్పు 13,000 కోట్ల రూపాయలు మనము ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కటి ఈరోజు మేము పొందుపరచడం జరిగింది. మరి లోపల మరి డైరెక్టర్ గారు దాన్ని స్వీకరించారు. మరి అవన్నీ చూసి ఇంత పెద్ద దోపిడీ జరుగుతూ ఉంటే ఏం చేస్తుందని. అంతేకాకుండా కల్వకుండా కుటుంబంలో ఆస్తిపాస్తులు ఏ విధంగా పెరిగినాయి 7 సంవత్సరాలు 2014 ఈరోజు వరకు 1,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఎక్కడ లేని ఏ రాజకీయ నాయకులు సంపాదించారు. ఈరోజు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చడానికి కారణము మరి వాళ్ళు బి టీమ్ చేస్తూ ఉంటారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈరోజు నిరుద్యోగం పెరిగింది, అప్పులు పెరిగిపోయినాయి, రైతులు వదిలేసుకొని చచ్చిపోతుండ్రు, 1,500 విద్యార్థులు దాన్ని తమ ప్రాణాలను త్యాగం చేస్తే దానికి అర్థం లేకుండా పోయింది. ఈరోజు కుటుంబాలను చూసిపోయాడు. ఈరోజు కేవలం కల్వకుంట కుటుంబం కోసము మరి మేఘ కృష్ణారెడ్డి మైహోమ్స్ లాంటి వారికి పెత్తందారి వ్యవస్థగా ఈరోజు మారింది. తెలంగాణ ఆస్తిపాస్తి మొత్తం కుదబెట్టిండ్రు. ఈరోజు పోలీస్ జీప్లోకి వెళ్ళిపోతే వ్యాన్లకి వెళ్ళి మొదలుపెట్టి అన్ని కూడా కుదబెట్టింది. ఈరోజు ఏవి కూడా మన చేతులు లేవు, అవన్నీ కూడా పొందుపరిచి ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ శాంతి భద్రతలు లేవు, ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు, డ్రగ్స్, గాంజా, గుట్కాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి 356 ప్రకారము అక్కడ తెలంగాణలో ఇమ్మీడియట్గా రాష్ట్రపతి 356 ప్రకారము అక్కడ తెలంగాణలో ఇమ్మీడియట్గా రాష్ట్రపతి పాలన విధించాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈయనకున్న సోయిలో ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ 10% ఉన్నా రాష్ట్రం ఈరోజు వేరే స్థితిలో ఉంటుండే. మేధావులు మాట్లాడరు, కాలు గజ్జగట్టి ఎగిరిన కళాకారులు నిలదీయరు, విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంటారు. ఇక ఏడ ఉంది తెలంగాణలో ప్రజాస్వామ్యం? ఇది కదా మాట్లాడాలి. ఓ చెంగల్లో అని ఎగిరి 2 రోజుల పాటు సిఎస్ సోమేష్ కుమారు మీద హైకోర్టు తీర్పు ఇవ్వగానే ఇక ఏదో అయిపోయిందని చెప్పి ఇక పండగలు చేసుకుంటారు చాలామంది. ఇక ఈరోజు వార్తలు కూడా లేవు కనీసం దీన్ని క్యారీ చేసేలాగా. చెప్తున్నాం కదా తెలంగాణలో ఎక్కడా లేనంత, ప్రపంచంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనంత భూదోపిడి భూపందేరం జరిగింది. ఇంచుమించు 30 లక్షల కోట్లకు పైగా అక్రమాలు వెలుగు చూస్తాయి అని చెప్పి నిపుణులు మాట్లాడుతుంటారు ఈరోజు. మరి దీని మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి? బీజేపీ అధిష్టానం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకున్నదా? కళ్ళున్న కబోది లెక్క వ్యవహరిస్తున్నదా? ధృతరాష్ట్ర పాలన జరుగుతున్నదా? ఈ అక్రమాలన్నీ బయట పెట్టాల్సింది ఎవరు? ఇది కదా మాట్లాడాలి. దీనికి సంబంధించి బక్కజేర్సన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఉండండి. హలో, గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. గుడ్ మార్నింగ్ భయ్యా, బాగున్నా? బాగున్నాం సార్, మీరు? నేను కూడా బాగున్నాపా. ఎక్కడ, ఢిల్లీలో ఉన్నారా సార్? అవునా, ఢిల్లీలో ఉన్నా. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కదా, అవును. అంత దుర్మార్గమైన పాలన నడుస్తుందా? అసలు మీరు ఏ ఉద్దేశంతో రాష్ట్రపతికి రిక్వెస్ట్ పెట్టారు సార్? ఇప్పుడు శాంతి భద్రతలు తెలంగాణలో 6 సంవత్సరాల మొదలుపెట్టి 60 ఏళ్ళ వృద్ధురాలు దాకా, పెద్ద మనిషి దాకా ఎవరి మానాలకు ప్రాణాలకు రక్షణ లేదు. అనేకమైన సంఘటనలు జరిగినాయి మన దగ్గర, నంబర్ 1. నంబర్ 2, ఈరోజు 425,000 కోట్ల అప్పు చేసిండు. వచ్చే సంవత్సరానికి వెళ్ళి 13,000 కోట్లు మనం కిస్తి కట్టాలి. నేను దీని మీద 6 పేర్ల ఫిర్యాదు చేసిన. నువ్వు తెలంగాణలో ఉన్న పోలీసు పనులు, స్కూటర్లు, వాళ్ళ ఉపకరణలు అన్ని కుదబెట్టి నువ్వు లోన్ తీసుకున్నావు, లోన్ తీసుకుని అది కట్టిండు. సరే, తర్వాత బాహుబలి కాళేశ్వరం 125,000 కోట్లతో కట్టిండు. బాహుబలి మొత్తం కొట్టుకపోయినాయి. అలా చూడనికి ఏమని చూడనికి పోరు, నువ్వు వచ్చి చూడమని చెప్పేవని చెప్పాడు, చూద్దామని బయట అని పోనీయాడు. మోటార్లు మొత్తం కాళేశ్వరం మొత్తం ఖతం అయిపోయింది. మిషన్ భగీరథ పోనీ రక్షిత నీళ్లు అందిస్తానని చెప్పి దాదాపు 50,000 కోట్లతో ఇవన్నీ మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చి ఆయనకి వెళ్ళి మళ్ళీ లోపడి నువ్వు ఇక తాగునీరు ఎక్కడ వెళ్తానే ఊర్లల్లా వేయడంతో అదే పాత ఇంటెక్ ట్యాంకులు, పాత వాటర్ పైప్ లైన్లు. నేను ఔషా పూర్లా చౌదరి గూడల ఊర్లు తిరిగినా, నేను ఊర్లు తిరిగినా, నేను ఊర్లు తిరిగి నేను చేసిన
ఏడా కూడా మంచి నీళ్ళు వస్తలేవు. ఇంకా పదకే కలిపే కెమికల్ కూడా చాలా నాసిరకమైంది అన్నట్టు. రేపు రేపు అనారోగ్యం పాలై దోకంల పాలై అటువంటి ఇవి కడుతుంటు. ఇంకోటి ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ని పెంచిపోయి ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం ఖతం అయిపోయినాయి. అలా నర్సులు లేరు, ఫుల్ టైం నర్సులు లేరు, అంత కాంటాక్ట్ నర్సులు, సరైన డాక్టర్ లేవు, లేరు మందులు లేవు, సూది ఉంటే మందు లేదు, మందు ఉంటే సూది లేదు, పరిశుభ్రత లేదు, దవాఖాన లేడా అందుబాటులో ఉంటున్నాయి, పేదోళ్లకు వైద్యం వేడ అందుబాటులో ఉన్నాయి, అది అయిపోయింది. విద్యాలయాలు పూర్తిగా భ్రష్ట పట్టిపోయినాయి. విద్యాలయాలు ఏది, మన విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్ ఈ రోజు మొత్తం ఖతం అయిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లున్నది ఒకసారి రమ్మని ముఖ్యమంత్రి ఎందుకోసం ఉస్మానియా యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి ఎందుకు పోతలేడు? మీరు ప్రభుత్వం రాకముందు పురాణాలు ఎగేసుకుంటే పంపే కదా. 1200 మంది విద్యార్థులు చచ్చిపోయాను, 1200 మంది పోలీస్ కిష్టయ్యా, ఇంకా అనేక శ్రీకాంతాచార్య అనేక మంది చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ ఆకాంక్షలను ఎక్కడ నెరవేర్చినాం? ఏమనంటే ఇప్పుడు కొత్తగా పట్టే సెక్రటరీ చూపారా, కట్టమని మేము అడిగినామా, కూలో కొట్టి మేము అడిగినామా, తెలంగాణ ముందు అది మా డిమాండ్ ఉండేనా? లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రభుత్వము మా కొత్త సెక్రటరీ కట్టలేడు, మా ముఖ్యమంత్రి కూలగొట్టి కడతలేని ఆ రోజు ఉద్యమంలో మనం చెప్పినామా? నీకు నేను ఎవరు అడిగిండ్రు? వాళ్ళ ఆకాంక్ష అమరవీరులు వచ్చి మాకు స్థూపం కట్టి మన వాళ్ళు అడిగిండ్రా? వాళ్ళు ఏమడిగిండ్రు? తెలంగాణ ఆకాంక్ష నీళ్లు నీధులు నియామకాలు అన్ని జరగాలని అన్నిటిలో నువ్వు కథం పట్టించినావు, కట్టు పట్టించి వాళ్ళ స్థూపం అని కట్టి దాంతో కమిషన్ మిగులుతాయి. కానీ వాళ్ళ ఆకాంక్ష ఎక్కడ నెరవేరింది? అక్కడ ఈ నిర్మాణాల వల్ల కాళేశ్వర నిర్మాణం ఎట్టనో, నీకు ఏది పోలీసు కంట్రోల్ రూమ్ కొత్తది కట్టింది అదే నిర్మాణము, కమాండ్ కంట్రోల్ రూమ్ ఎట్ట నిర్మాణము, నీకు సెక్రటరీ ఎట్ట నిర్మాణము, అమరవీరుల స్థూపం అట్టే నిర్మాణం, ఇవన్నీ కమిషన్లు వచ్చినాయి. వాళ్ళకేం రాలేదు, ప్రజలకేం ఒరగలేదు అక్కడ. ఇంకోటి మొత్తం గల్లీకి ఒక బార్ తెరిచినావు, గల్లీకి బెల్ట్ షాపులు, దుకా అవి వేరే, మళ్ళా బార్లు వైన్స్ లు. ఒకసారి పోయిన సంవత్సరం తీస్తే జనవరి నెలల 45 రోజులల్లో 10,000 కోట్ల లీటర్ల మందు అమ్మేది, 10,000 కోట్ల లీటర్ల మందు, అంటే నీళ్ళ కంటే మందు ఎక్కువ తాగిండు. ఇంకోటి ఢిల్లీలో ఎక్కడనో ఒక దగ్గర ప్రభుత్వం నడిపేది ఇక్కడ వైన్స్, అది ఏరియా మొత్తం ఒక డివిజన్ కి ఒకటి ఉండేది ఎక్కడనో. ఇప్పుడు నేను ఉన్న ఏరియాల ఆ రోడ్డు అవతల ఉండేది. నేను రాత్రి చూస్తుంటే ఏది పంచకోన్ రోడ్ లా, పంచకోన్ రోడ్ అని ఉంటది, ఆ 100 అడుగుల లోపల 10 బార్లు ఉన్నాయప్ప ఢిల్లీలో. ఎప్పుడు వీళ్ళు ఎంటర్ అయినా కానీ 10, నేను 100 అడుగులలో చెప్తున్నా. కవిత వస్తారా, కేటీఆర్ వస్తారా, ఆయన వస్తాడా, శ్రీనివాస్ గౌడ్ రా, నేను లెక్క పెట్టి చూపెడతా 10 బార్లు. అంటే మీరు ఎంటర్ అయినాకనే ఇదంతా అయింది ఇక్కడ. ఇలా రోడ్డు మీద ఏ రోజు కూడా తాగి తూరుడు చూడలే, ఈ మధ్యలో తాగి తూరుడు చూస్తున్నాయి ఇక్కడ లోకల్ వాళ్ళు. అంటే బీఆర్ఎస్ పెట్టింది భారతదేశం మొత్తం తాగుబోతులని చేయనీకి. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరినీ కలుపుకొని, వాళ్ళని కూడా కలుపుకొని, ఆయన కూడా ఆగం పట్టించేసింది. ఇక ఢిల్లీలో కూడా ఏడా చూసినా మద్యమే, ఏడ చూసిన ట్రక్స్. మీకు రాడిసన్ హోటల్లో, రాడిసన్ బ్లూలా పోయిన మార్చిలో ఏప్రిల్లో దాదాపు 145 మందిని అరెస్ట్ చేసి, ఇంక్లూడింగ్ స్టాఫ్ డ్రగ్స్ కేసుల. ఆ కేసు ఏమైంది? ఆ కేసు ఎందుకు మూసేసేందు? ఈడికి నేను ఇచ్చిన ఫిర్యాదులలో ఇవన్నీ ఉన్నాయి. ఆ తెలంగాణ అప్పులు ఉన్నాయి, శాంతి భద్రత ఉన్నాయి, మిషన్ భగీరథ ఉంది, కాళేశ్వరం ఉంది, నీళ్లు లేవు, నియామకాలు లేవు, అప్పుల పాలు చేసేందు. ఎవరి పాలైనా ఈ పైసలన్నీ? ఇప్పుడు నువ్వు తీసుకున్న అప్పులు ఎవరి పాలు చేసినావు? నువ్వు ఎవరికి లాభమైంది? నీకు నీ కుటుంబానికి తప్ప. జీడిపి పెరిగిందంట సార్, కేడిపి పెరిగింది అంటున్నాం మనం. జీడిపికి దీనికి సంబంధమే లేదు. జీడిపి కల్వకుంట్ల డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెరిగిందని వాళ్ళ జరిగిందిలే. వాళ్ళ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా పెరుగుతుంది, వాళ్ళది ఎక్కడ కూడా ఆగది. నీకు బీహార్ వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు అక్కడ మొత్తం స్టాఫ్ ను పెట్టినావు, మొన్నటిదాకా కన్నెల కొట్టింది కాబట్టి వాడు పోయిండు చీఫ్ సెక్రటరీ. ఇప్పుడు ఈ సిఎస్ సోమేష్ కుమార్ అక్రమాలకు సంబంధించి ఏమన్నా చర్యలు చేపట్టే అవకాశం ఉందా సార్ కేంద్ర ప్రభుత్వం? అయ్యో, నిన్న రాష్ట్రపతికి ఇచ్చినా, నిన్న బయట పెట్టలే, ఇవాళ పెడుతున్నా. ఇవాళ ఏపీ భవన్ లో 11 గంటల ప్రెస్ మీట్ కూడా పెట్టినా. అయితే నిన్న ఇచ్చినా నేను ఆయన అక్రమాలు అన్ని ఇచ్చిన. మొత్తం 30 లక్షల కోట్లకు పైగా భూపందేరం జరిగిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు విమర్శిస్తున్నారు. అవన్నీ పెట్టి ఇచ్చిన. ఇంకోటి నేను ఇంకొక కంప్లైంట్, అంటే ప్రెసిడెంట్ కంప్లైంట్ చేసినాక నీకు ఇది చెప్తా. రాష్ట్రపతికి ఇచ్చిన ఫిర్యాదు ముఖ్యమంత్రి అవుడ మీడియా మీద ఒక పాదం వేసాడు. అవును, అప్పుడు ఆంధ్రజ్యోతి రెండు బ్యాన్ చేసిండు,
బ్యాన్ చేసిన తర్వాత రెండు కూడా ఒకటి లొంగ తీసుకుండు ఒకటి గుంజుకున్నాడు ఒకటి చేసాడు కంప్లీట్. దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ లో మన దాసరి శ్రీనివాస్, కాళోజీ టీవీ, తిరుమాన్ మల్లయ్య, తిరుమాన్ మల్లన్న, రఘు, తొలి వెలుగు రఘు, ఇంకా అనేక మందిని మోజో టీవీ గుంజుకున్నాడు. ఇవన్నీ కూడా నేను అంత పొందుపరిచాను ఆ ఫిర్యాదుల. ఇంకా ఇంత ఒక రాష్ట్రపతి పాలన పెట్టడానికి అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇంత మించిన ఇంకేం కావాలా మనకు? దాదాపు ఒక 800 పేజీలు ఇచ్చిన, 800 ఖైదాలు ఇచ్చిన, ఎవరికి నివేదిక మొత్తం అన్ని అన్ని అంశాలు, వీళ్ళ కుట్టు, వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఎట్లా పెరిగినాయి, ఏమేమి కుదబెట్టిండ్రు, 2004 వీళ్ళది ఎట్లుంటే, ఇవాళ వీళ్ళు ఎట్లున్నారు, ఉద్యమ సమయం ఎట్లున్నారు, మొత్తం పొందుపరిచిన నేను లిఖిత పూర్వకంగా మన కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్రపతి భవన్ గాని తెలంగాణలో జరుగుతున్న ఈ దుర్మార్గ పాలన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని నమ్ముతున్నారా? లేదంటే వీళ్ళిద్దరి మధ్య బీఆర్ఎస్ బీజేపీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్ అనుకోవాలా? ఇప్పుడు ఏమనుకున్నా అంటే రాష్ట్రపతి అనేది సరే ఏ పార్టీకి వచ్చినా గానీ అత్యంత భారతదేశంలో అత్యున్నతమైన స్థానం అది. అవును, భారతదేశం ప్రథమ పౌరు రాను. ఇక ఆమెకు మించింది ఎవరికి ఉంటది అంటే నేను స్టెప్ బై స్టెప్ నేను డైరెక్ట్ వచ్చి మాకు ఇయ్యలేదు. నేను మన దగ్గర ఏసీబీలు ఇచ్చిన, విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన, తర్వాత ఈడీలు ఇచ్చిన, తర్వాత సిబిఐకి ఇచ్చిన, సంబంధించిన ఎన్హెచ్ఆర్సీలలో వేసిన, ఉమెన్ కమిషన్ వేసిన, అన్ని రకాలుగా టర్నీ పోర్టల్ పైన భూములు గుంజుకున్నది వేసిన, ఈడీ ఆధీనంలో ఉన్న భూములు ఏవి, ఇక్కడ వట్టినాగుల పెళ్లి భూములు గుంజుకున్న సిబిఐకి ఇచ్చిన, అక్రమ లిక్కర్ పైన వేసిన, ప్రతి దానిపైన ఇచ్చుకుంటే అన్ని దిపరమే ఇచ్చుకుంటే లాస్ట్ గా నా మిగిలింది రాష్ట్రపతి ఒకటే. ఆ మొక్క ఆమెనే ఉంది కాబట్టి ఆమెకు వేరే మార్గం లేదు. ఇక ప్రధానమంత్రి రాష్ట్ర సంబంధించిన కేంద్ర మంత్రులు రాసిన ఎన్ని సంస్థలు ఉన్నాయి అన్ని సంస్థ తలుపులు కొట్టే దానికి మీరే సాక్ష్యం, మీరే సాక్ష్యం దానికి. ఈరోజు అదే దానికి ఇచ్చిన చివరిగా సోమేష్ కుమార్ది కూడా డిఓపిటీ ఎన్నో సార్లు వారికి వార్నింగ్ ఇచ్చింది, ఎన్నో సార్లు ధరణి పొట్ట సరిచేయమన్నది, రైతు ఆత్మహత్యల మీద సరిచేయమన్నది, కానీ ఎక్కడ కూడా వాడు సపోర్ట్ చేయకుండా మాట్లాడకుండా వాడు అందులో మొత్తం అక్రమాలకు పాల్పడ్డాడు. మళ్ళా 3 సిగ్గు లేకుండా ఇంకా 3 టైం అడిగింది. ఈరోజు ఆయన ఆయన తీసేసరు కాదు, ఆయన చేసిన అక్రమాల పైన మీరు సిబిఐ విచారణ చేయాలని రాష్ట్రపతికి ఇచ్చిన, ఎందుకంటే ఎవరికి ఇచ్చినా వేస్ట్. ఆయన చీఫ్ సెక్రటరీ కదా, చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ సెక్రటరీ కాబట్టి నేను రాష్ట్రపతికి అది కూడా సపరేట్ గా ఇచ్చిన. ఇవాళ నేను ప్రెస్ మీట్ లో 2 అంశాలు కూడా మాట్లాడతా. ఏమున్నా తెలంగాణ ప్రజలు జాగృతి కావాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు తెలంగాణ తాగుబోతుని చేసి అక్కడికి పరిమితం చేయలేదు. ఈ రోజు ఢిల్లీకి కూడా అది పాకింది. ఢిల్లీలో కూడా ఏడ చూసినా బార్లు, వైన్స్ లు, ఈడ కూడా బెల్ట్ షాపులు, తాగుడు భయంకరమైన తాగుడు ఇక్కడ. ఈరోజు ఆయన కామన్ మ్యాన్ అని ఈడ కూడా తాగుడు అని తాగుడు చేసి తాళ్లే అక్కడనే అలవాటు. ఇన్ని జరుగుతున్నా ఇంత విచారణ చేసిన కల్వకుల కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు ముట్టుకుంటలేరు అని కూడా నేను ఆ నివేదిక పెట్టిన. ఇన్నిసార్లు ఎంక్వైరీలు జరిగినాయి. ఇప్పుడు అత్యధిక తనిఖమైన ముఖ్యమంత్రి ఎవడు అంటే కేసీఆరే. ఇక్కడ ఆఫీసు కూడా చూసిన ఆయనది, ఇక్కడ కాకులు కూడా లేవు అక్కడ. ఇక రాష్ట్రపతిని కలిసినాకనే యాక్చువల్ గా అంటే ఏ స్థాయికి పోయిందో చూడు. ఈరోజు ఆడాడ పొత్తులు పెట్టుకుని ఆయన ఆస్తులు పైన కేసులు కాకుండా ఏ ప్రభుత్వం వస్తే అలా చూడబడాలని చెప్పి స్కెచ్తోనే ఉన్నాడు. వాళ్ళ మీద కేసులు కాకుండా అది దుర్మార్గమైన చర్య. తెలంగాణ ప్రజలు తిరగబడకుంటే, మరొక ఉద్యమం రాకుంటే మాత్రం భగవంతుడే కాపాడు. నేను చిత్త చివరిగా రాష్ట్రపతి పాలన అయినా పెట్టాలని చెప్పి ఇచ్చిన. ఆమె కలవలేదు, ఆమె సెక్రటరీ ఉన్నాడు రాజేష్ అని, ఆయనతో మాట్లాడిన, డాడీ 1-2-1 అంత ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చిన. అసలు ఆయన ఆ పేజెస్ చూసి పరేషాన్ అయింది. ఇంత నాకు మోసుకపోయి చాలా కష్టపడ్డా, ఒక్కడే పోయినా బాగా కష్టపడి తీసుకొని ఇచ్చిన. నేను అనుకుంటే ఏదైనా చర్యలు ఉంటాయేమో అనుకుంటా, కొంచెం స్పందించినా చాలు కొంచెం. కానీ దీని మీద తెలంగాణ ఉద్యమం అయితే రావాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. తెలంగాణలో ఇంత దుర్మార్గమైన పాలన జరుగుతుంటే వీళ్ళేమో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఇంకా తెలంగాణ ప్రజలు ఏం చేస్తున్నారు? ఎప్పుడు మనం మేల్కొనేది సిఎస్ సోమేష్ కుమార్ ఒక్కడు రిలీవ్ అవడంతోనే ఎన్ని అంశాలు వెలుగులోకి వచ్చినాయో చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా? మనం చేసిన ఇంటర్వ్యూలో
ఆయన ఎన్నో సంచలన విషయాలు బయటపెట్టిండి. ఎవరు మన తెలంగాణ విటల్ని ఇంచుమించు 30 లక్షల కోట్లకు పైగా భూదోపిడి జరిగింది అని. హైదరాబాద్ చుట్టుముట్టే సిటీ అవుట్స్కట్స్లోనే కొన్ని వేల ఎకరాల భూపందేరం జరిగింది. ఇది గురించి ఎవరు మాట్లాడాలి? డబ్బులు ఎక్కువైపోయి జనాల మీద కసి తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇవన్నీ జరుగుతుంటే ఇంకా మేల్కోకుండా ఉంటే తెలంగాణ జాగృతం అయ్యేది ఎప్పుడు? నిన్నటికి నిన్న వివేకానందుడి జన్మదినోత్సవం జయంతిని జరుపుకున్నాం. అలిశెట్టి ప్రభాకర్ గురించి, ఆయన రాసిన అక్షర సేద్యం గురించి మాట్లాడుకున్నాం. ఇంతమంది మహనీయులను స్మరించుకుంటూ తెలంగాణ ఒక ఉద్యమాల గడ్డ అది అని మాట్లాడుకుంటుంటే మళ్ళీ ఆ చైతన్యం ఎక్కడ పోయింది? ఒకసారి ఆలోచించాలి.